కరోనా విజృంభణ రోజు రోజుకి పెరిగిపోతుంది ఒక రకంగా చెప్పాలంటే మొన్నటి వరకు ప్రశాంతంగా ఉన్న జిల్లాలు ఇప్పుడు ఈ కరోనా మహమ్మారి దాటికి విలువలు వణికిపోతున్నాయి పక్క గ్రామంలో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి అంటే దాదాపు చుట్టుపక్కల పది పదిహేను ప్రాంతాలు పది పదిహేను గ్రామాలు విలువిల్లాడుతోన్న పరిస్థితి ఇంటిలోంచి బయటికి రాలేక ఆ కరోనా మహమ్మారితో ఎలా పోరాడాలో అర్థం కాక భయంతో వణికిపోతున్నారు ఇదే పరిస్థితి ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లాలో కనిపిస్తుంది తూర్పుగోదావరి జిల్లా గొల్లల మావిడాడిలో ఇప్పుడు పరిస్థితి ఎంత దారుణంగా ఉంది అంటే అక్కడ ప్రజలు వణికిపోతున్న పరిస్థితి ఏ క్షణంలో ఏం జరుగుతుందో ఈ కరోనా ఎవరి మీద దాడి చేస్తుందో తెలియక నిజంగా ఈ కనిపించని శత్రువుతో ఎలా యుద్ధం చెయ్యాలో అర్థం కాక ఓకే ప్రికాషన్స్ అన్నీ ఉన్నాయి ఓకే కాదనట్లేదు శానిటైజర్స్ వాడుతున్నారు మాస్కులు ధరిస్తున్నారు గ్లౌజులు ధరిస్తున్నారు ఇంట్లోంచి నుంచి బయటకు రావట్లేదు అవసరమైతే తప్ప అత్యవసరాలకు నిత్యావసరాలు తప్ప బయటకు రావట్లేదు అయినా కానీ మొన్నటి వరకు ఇవన్నీ పాటించిన వచ్చిన కరోనా ఇప్పుడు ఇంతకు మించి ఏం పాటించాలి అది రాకుండా ఉండాలి అంటే మా భవిష్యత్ ఏంటి పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు అందరికీ భయం భయభ్రాంతులు గురవుతున్న పరిస్థితి ఎందుకంటే ఒక్క గ్రామంలోనే గొల్ల ప్రాంతం దగ్గర ఒక్క గ్రామంలోనే నూట పదిహేడు మందికి దాదాపు ఈ కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి అంటే మొత్తం తూర్పుగోదావరి జిల్లా వాసుల్లో ఇప్పుడు నిజంగా ఎటువంటి భయం మొదలైంది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు వాస్తవానికి గొల్ల అనేది పేరుకే ఒక గ్రామం కానీ చాలా పెద్ద గ్రామం అది ఈ గ్రామంలో దాదాపు ఐదు వేలకు పైగా కుటుంబాలు ఉన్నాయి మొత్తం ఇరవై ఒక్క వేల జనాభా కలిగిన ప్రాంతం ఇది గొలలు మావిడాడ అంటే ఈ ఒక్క గ్రామంలోనే వందకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవడం నిజంగా స్థానిక ప్రజలందరినీ కూడా భయాందోళన రేకెత్తిస్తున్నాం సో ఇక్కడ మొదటి నుంచి కరోనా అదుపులోనే ఉన్న ఇటీవల ఒక హోటల్ తెరిచారు మొట్టమొదటిగా ఆ హోటల్ నిర్వాహకుల కారణంగానే ఇది కరోనా ఇంత వ్యాప్తి చెందింది అదే ఆరోపణ అయితే వినిపిస్తుంది దీని నేపథ్యంలోనే అధికారులు కూడా చర్యలు తీసుకు ఏకంగా ఇక్కడే ఒక కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు గ్రామం మొత్తాన్ని కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించి పకడ్బందీ చర్యలు అయితే చేపట్టారు కట్టడి ప్రాంతంగా దీన్ని మార్చేసి కంప్లీట్గా రాకపోకలు కూడా నిలిపేశారు ఈ గ్రామంలో ఎవరు వెళ్ళడానికి లేదు రావడానికి లేదు ఐదు వేల మూడు వందల కుటుంబాలు ఇరవై ఒక్క వేల జనాభా ఉన్న గ్రామంలో ఇప్పుడు ఆ ప్రజలందరూ కూడా నిజంగా గుండెలు ఇలా చేత్తో పట్టుకొని బతుకుతున్న పరిస్థితి అనమాట మరోవైపు తూర్పుగోదావరి జిల్లాలో కూడా కరోనా విజృంభణ రోజురోజుకి పెరిగిపోతుంది కేసుల సంఖ్య ఒక్క తూర్పుగోదావరి జిల్లాలో ఇప్పటి నాకు అందిన సమాచారం ప్రకారం ఈ వీడియో చెప్పేసరికి మూడు వందల మూడు పాజిటివ్ కేసులు తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా నమోదైన పరిస్థితి అంటే ఎక్కువ ఎప్పుడైతే వివిధ రాష్ట్రాల నుంచి వలస కూలీలు వచ్చి చేరారో వాళ్ళ ద్వారా కూడా వైరస్ వస్తుంది వైరస్ బయటపడుతుంది అనే ప్రచారం కూడా జరుగుతుంది స్థానిక వాదన స్థానికుల వాదన అయితే మాత్రం అధికారులు తక్కువ కేసుల్లో లెక్క చూపుతున్నారు వాస్తవానికి ఇంకా చాలా కేసులే ఉన్నాయి ఆ విషయాన్ని బయట పెట్టట్లేదు అనేది కూడా ఒక వర్గం చెబుతున్న వాదన అది ఎంతవరకు వాస్తవం అనేది పక్కన పెడితే సామాజిక దూరం అయితే పాటించాలి సామాజిక వ్యాప్తి లేకుండా అధికారులు పటిష్టమైన చర్యలు చేపట్టకపోతే గనక పరిస్థితి చేయదాటిపోయే అవకాశం ఉంది అని కూడా భయపడుతున్నారు స్థానికులంతా ఇంకా ఎటువంటి మరణాలు అయితే నమోదు కాలేదు డెత్ రేటింగ్ కనుక స్టార్ట్ అయితే ఇంకా ప్రజల్లో వణుకు మొదలవుద్ది అక్కడ పరిస్థితి ఏంటి మరి ప్రభుత్వం ఎటువంటి కట్టడి చర్యలు తీసుకుంటుంది ఈ కరోనా మహమ్మారి ఎప్పుడు మనల్ని వదిలి వెళ్ళిపోతుంది అనేది వేచి చూడడం తప్ప అంతకుమించి ఏం చేయలేమనేది ఆల్రెడీ ప్రభుత్వాలే చెప్పేసిన పరిస్థితి ఒక రకంగా చేతి ఎత్తేసే అనాలి సహజీనం చేయడం తప్ప వేరే మార్గం లేదని సో ఇప్పటికే సహజీవనం చేస్తున్నారు ప్రజలందరూ కూడా అయినా ఈ కరోనా మహమ్మారి మన దగ్గర నుంచి తరిమి కొట్టడం సాధ్యం అవ్వట్లేదు దీనికి సంబంధించి మరి అధికారులు ఏ నిర్ణయం తీసుకుంటారు ఏమన్నా వ్యాక్సిన్లు మందులు టీకాలు లాంటివి త్వరగా వస్తాయా లేదా ఏంటనేది వేచి చూడాల్సిన అంశం